లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. తెలంగాణ భవన్లో కేటీఆర్ అధ్యక్షతన మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గ సమీక్ష సమావేశం కొనసాగుతోంది. పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ములుగు, నర్సంపేట, డోర్నకల్, మహబూబాబాద్, ఇల్లందు, పినపాక, భద్రాచలం నియోజకవర్గ నేతలతో కేటీఆర్ సమీక్షిస్తున్నారు. సిట్టింగ్ స్థానాన్ని మళ్లీ దక్కించుకునే వ్యూహంతో బీఆర్ఎస్ హైకమాండ్ పావులు కదుపుతోంది. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, తెలంగాణ భవన్లో మహబూబాద్ పార్లమెంటరీ పార్టీ అంటే లోక్సభ ఎన్నికలకు సన్నాహక సమావేశం మొదలైంది. ఈ సమావేశంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను దృష్టిలో ఉంచుకొని రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి, ఎలా ఆ బీఆర్ఎస్ ఆ స్థానంలో విజయం సాధించాలన్న అంశంపైనే ఈ సమావేశం ఫోకస్ పెట్టనుంది. గత కొద్ది రోజులుగా తెలంగాణ భవన్లో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. వారం రోజులుగా జరుగుతున్న ఈ సమావేశాల్లో ఇప్పటికే కీలక నియోజకవర్గాలకు సంబంధించి సమీక్షలు పూర్తి. ఈరోజు మహబూబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి సమీక్ష జరుగుతుంది. ఈ స్థానం ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా బీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవిత వ్యవహరిస్తున్నారు. సిట్టింగ్ ఎంపీకి మరోసారి స్థానం దక్కించుకోవాలని అంటే ఎలా క్షేత్రస్థాయిలో ఎలా పనిచేయాలన్న అంశంపై నేతల అభిప్రాయాలను పార్టీ తీసుకుంటుంది. ఒక మహబూబాద్ నియోజకవర్గాన్ని పరిశీలించినట్లయితే ఒక భద్రాచలం నియోజకవర్గం మినహా అన్ని నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ పరిస్థితుల్లో మరోసారి బీఆర్ఎస్ పార్టీ అక్కడ విజయం సాధించాలంటే పార్లమెంటు ఎన్నికలకు ఎలా సన్నద్ధం కావాలన్న అంశంపై ప్రధానంగా చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు సీనియర్ నేతలు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి, కడియం శ్రీహరి, మసోనాచారి వంటి నేతలంతా కూడా ఈ సమీక్షా సమావేశాల్లో వరుసగా పాల్గొంటున్నారు. కార్యకర్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని పార్లమెంటు ఎన్నికలకు క్యాడర్ను సిద్ధం చేసేందుకు అనుగుణంగా ఈ కార్యకర్తల సమావేశంలో ప్రధానంగా దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు. మహబూబాద్ పార్లమెంటు స్థానంలో ఈసారి అంటే ఎంపీ అభ్యర్థులను మారుస్తారు, కొన్ని నియోజకవర్గాల్లో మారుస్తారన్న చర్చ జరుగుతుండటంతో మహబూబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కూడా అభ్యర్థిని మారుస్తారా లేదా అన్న దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంటుంది. అయితే మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కూడా ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కూడా పార్టీ ఆదేశిస్తే తాను ఎంపీగా పోటీ చేస్తానన్న సంకేతాలు కూడా ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కవితకు మరోసారి అవకాశం కల్పిస్తారా లేదంటే కొత్త అభ్యర్థిని అక్కడ రంగంలోకి దించుతారా అన్నది ఒక ఆసక్తి రేపుతున్న అంశంగా చెప్పుకోవచ్చు. హరీష, శ్రీకాంత్, అంటే ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటారని భావిస్తున్న బీఆర్ఎస్ ఎటువంటి వ్యూహాలతో ముందుకెళ్తోంది? అంటే ఈరోజు జరుగుతున్న ఈ సమావేశంలో ఎవరెవరు పాల్గొన్నారు? అంటే ఈ సమావేశంలో అంటే పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాలకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కీలక నేతలు అంటే నియోజకవర్గంలోని కీలక నేతలు ఒక్కో నియోజకవర్గం నుంచి 50 నుంచి 60 మంది కీలక నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఫలితాలను సమీక్షిస్తూనే పార్లమెంటు ఎన్నికలపై విజయం సాధించదు. పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఎలాంటి వ్యూహాలను అమలు చేయాలి, ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తే ప్రజల్లోకి వెళ్ళగలుగుతాం, ఖచ్చితంగా విజయం సాధించగలుగుతామన్న అంశంపైనే ఈ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో పార్టీ దృష్టి పెడుతుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఈ వరుసగా ఈ సమీక్ష పార్లమెంట్ల నియోజకవర్గాల వారీగా పార్టీ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తుంది. ఈ సమావేశం ద్వారానే నేతలకు ఒక సంకేతాలు అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి నమోదైన ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి నమోదైన ఓట్లు, అదేవిధంగా బీజేపీకి వచ్చిన ఓట్లను పూర్తి స్థాయిలో పరిగణలోకి తీసుకుని ఆయా నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి, గత అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువగా ఓట్లు సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు ఏమిటన్న దానిపైన చర్చ జరిగే అవకాశం ఉంటుంది. నియోజకవర్గాల వారీగా 7 నియోజకవర్గాల్లో ఒక భద్రాచలంలో మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావు విజయం సాధించారు. మిగతా 6 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. భారీ మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించడంతో ఈ అసెంబ్లీ ఎన్నికల బీఆర్ఎస్ పార్టీకి తక్కువ ఓట్లు నమోదై ఉంటాయి కాబట్టి ఆ ఓట్లను ఎలా పెంచుకోవాలి, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు అనుగుణంగా అంటే బీఆర్ఎస్కు అనుకూలంగా ఎలా ఓట్లు సాధించాలన్న అంశంపైనే ఈ సమావేశంలో కసరత్తు జరుగుతుందని చెప్పుకోవచ్చు. హరీష, రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.